అందరికీ శుభోదయం. తెలుగు 7వ పాఠం కబడ్డీ ఆట క్రీడా స్ఫూర్తి. ఓకే, ఆటల గురించి మనం ఆల్రెడీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు లెసన్ చదువుదామా? అందరూ రెడీగా ఉన్నారా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఈ లెసన్తో మనకి ఆటలు మనకి మానసిక ఉల్లాసాన్ని కాకుండా శారీరక దృఢత్వాన్ని కూడా కలిగిస్తాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం చదవడం నేర్చుకుందాం. చదువు, చదకొమిస్తెదు వకొమిస్తెవు. చదువు, సంగీత కచేరీలు, వినోద ప్రదర్శనలు, అండర్లైన్ చేసుకోండి. వగుడిస్తేవి నో, నా కోత్వం దీర్ఘమిస్తే నో. ద పాకి రావత్తు ప్ర, ద రాకి సేవత్తు రస నలు. వినోద ప్రదర్శనలు మనిషికి మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఆటలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యంగా ఆటలు శరీరాన్ని 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 ఆరోగ్యంగా గాకి యావత్తు గ్యా సున్నగ్యంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యంగా అండర్లైన్ చేసుకోండి. దేహ సౌష్ఠవాన్ని, దాకేత్వం దీర్ఘమిస్తే దేహ, సాకౌత్వమిస్తే సౌ, శాకి తావత్తు ష్ట, వాకి దీర్ఘము వా, నాకి గుడి నీ, నీకి నావత్తు ని. దేహ సౌష్ఠవాన్ని అండర్లైన్ చేసుకోండి. దేహ సౌష్ఠవాన్ని మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగించే ఒక అద్భుతమైన సాధనము ఆట. అద్భుతమైన ఆ దాకి కొమ్ము దు, దూకి భావత్తు. చూసారా, దూకి భావత్తు రెండు ఒత్తులు కలిసినప్పుడు రెండింటిని కలిపి పలకాలి కదా మనం ఒకసారే. దు భా భూ ఆ అద్భుతమైన, అద్భుతమైన సాధనము ఆట. అద్భుతమైన కూడా అండర్లైన్ చేసుకుంటారా? అద్భుతమైన ఆట సాధనము ఆట. ఇటువంటి ఆటలలో భారతదేశ గ్రామీణ ఆటగా కబడ్డీ ప్రసిద్ధి చెందింది. కబడ్డీ అండర్లైన్ చేసుకున్నానా? కా బా డాకి గుడి దీర్ఘము డావత్తు. కబడ్డీ ప్రసిద్ధి చెందింది. పాకి రావత్తు సాకి గుడి, దాకి గుడి ది, దీకి ధావత్తు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఆ దాకి రావత్తు ధ్ర, పాకి రావత్తు ప్ర, దాకేత్వం దీర్ఘం దే స్. ఆంధ్రప్రదేశ్ అండర్లైన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 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 మరియు మరియు పంజాబ్, పంజాబ్ కూడా అండర్లైన్ చేసుకోండి. పాకి సున్నా పెడితే పం, జాకి దీర్ఘము బ్. పంజాబ్లలో రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ. చదువు, సంగీత కచేరీలు చెప్పాలి నాతో పాటు. చదువు, సంగీత కచేరీలు, చదువు, సంగీత కచేరీలు, వినోద ప్రదర్శనలు మనిషికి మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఆటలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దేహ సౌష్ఠవాన్ని మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగించే ఒక అద్భుతమైన సాధనము ఆట. ఇటువంటి ఆటలలో భారతదేశ గ్రామీణ ఆటగా కబడ్డీ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు పంజాబ్లలో రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ. క్రీడ కూడా అండర్లైన్ చేసుకోండి. క్రీడ, కాకి గుడి దీర్ఘము రావత్తు. క్రీడ కబడ్డీ, క్రీడ అంటే ఆట. ఆంధ్రరాష్ట్రంలో, ఆంధ్రరాష్ట్రం అండర్లైన్ చేసుకున్నానా? ఆంధ్ర దాకి రావత్తు ధ్ర, రాకి దీర్ఘమిస్తేరా, షాకి చూడండి, షాకి తావత్తు రావత్తు, అప్పుడు మూడు పలకాలి. స్ట్రం షాటారా స్ట్రం. ఆంధ్ర రాష్ట్రం సున్నా ఉంది కాబట్టి అం. రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో దీనిని చెడుగుడు అండర్లైన్ చేసుకోండి.
చెడుగుడు అని కూడా వ్యవహరిస్తారు. అంటే కబడ్డీకి మరొక పేరు చెడుగుడు. ఆంధ్రాలో దీన్ని చెడుగుడు అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబ్లలో రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ. ఆంధ్ర రాష్ట్రంలో దీనిని చెడుగుడు అని కూడా వ్యవహరిస్తారు. కబడ్డీ ఆట తమిళనాడు, తమిళనాడు అండర్లైన్ చేసుకోండి, తమిళనాడు రాష్ట్రంలో పుట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రాచుర్యం అండర్లైన్ చేసుకోండి. పాకి దీర్ఘము ప్రా, చాకి కొమ్ము చు, రాకి యావత్తు ర్యా సున్నార్యం. ప్రాచుర్యం, ప్రాచుర్యం పొందింది. భారతదేశంలోనే కాకుండా ఇతర ఆసియా దేశాలైన జపాన్ మరియు ఇరాన్, జపాన్ అండర్లైన్ చేసుకోండి, జపాన్ మరియు ఇరాన్, ఇరాన్ కూడా అండర్లైన్ చేసుకోండి, ఇరాన్లలో కూడా దీనిని ఆడతారు. బంగ్లాదేశ్, బాక్ సున్నా పెడితే బమ్, గాకి దీర్ఘము లావత్తు గ్లా. బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. బంగ్లాదేశ్ అండర్లైన్ చేసుకోండి, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబ్లలో రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ. ఆంధ్ర రాష్ట్రంలో దీనిని చెడుగుడు అని కూడా వ్యవహరిస్తారు. కబడ్డీ ఆట తమిళనాడు రాష్ట్రంలో పుట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలోనే కాకుండా ఇతర ఆసియా దేశాలైన జపాన్ మరియు ఇరాన్లలో కూడా దీనిని ఆడతారు. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. భారత కబడ్డీ సమాఖ్య, సా మాకి దీర్ఘము కాకి యావత్తు, సమాఖ్య అండర్లైన్ చేసుకోండి. భారత కబడ్డీ సమాఖ్య 1950వ సంవత్సరంలో స్థాపించబడినది. స్థాపించబడినది అండర్లైన్ చేసుకోండి. సాకి దీర్ఘము థావత్తు, ఒత్తు థావత్తు, స్థా పిం చ బడినది. భారత కబడ్డీ సమాఖ్య 1950వ సంవత్సరంలో స్థాపించబడినది. 1979లో ఈ ఆట, చెప్తున్నారా నాతో పాటు, ఈ ఆట జపాన్ దేశంలో ప్రవేశపెట్టబడింది. 1979లో ఈ ఆట జపాన్ దేశంలో ప్రవేశపెట్టబడింది. కబడ్డీ మొట్టమొదటిసారిగా చైనాలో 1990లో జరిగిన ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడినది. కబడ్డీ మొదటిసారిగా చైనాలో 1990లో జరిగిన ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడినది. అప్పటి నుండి 2006 వరకు మన దేశం ఈ ఆటలో ప్రపంచ విజేతగా, జాకి ఏత్వం దీర్ఘమిస్తే జేత, విజేతగా నిలచింది. అప్పటి నుండి 2006 వరకు మన దేశం ఈ ఆటలో ప్రపంచ విజేతగా నిలిచింది. కానీ ఈ కంప్యూటర్ యుగంలో, కంప్యూటర్ అండర్లైన్ చేసుకోండి, కాసున్నా కం పూకి దీర్ఘము యావత్తు ప్యూటర్, కంప్యూటర్, ఈ కంప్యూటర్ యుగంలో కబడ్డీ ఆటకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా, రాకి గుడిస్తే రీతావత్తు వృత్తి, రీతా వృత్తి, పూర్తిగా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రో కబడ్డీ లీగ్, పరిస్థితి సీకి థావత్తు, పరిస్థితిలో ప్రో కబడ్డీ అండర్లైన్ చేసుకున్నా, ప్రో కబడ్డీ లీగ్ వచ్చి కబడ్డీ ఆటకు మళ్లీ ప్రాణం పోసింది.
ప్రో కబడ్డీ లీగ్ వచ్చి కబడ్డీ ఆటకు మళ్ళీ ప్రాణం పోసింది. భారత కబడ్డీ సమాఖ్య, చెప్పండి నాతో పాటు, భారత కబడ్డీ సమాఖ్య 1950వ సంవత్సరంలో స్థాపించబడినది. 1979లో ఈ ఆట జపాన్ దేశంలో ప్రవేశపెట్టబడింది. కబడ్డీ మొదటిసారిగా చైనాలో 1990లో జరిగిన ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడినది. అప్పటి నుండి 2006 వరకు మన దేశం, చెప్పాలి మన దేశం, ఈ ఆటలో ప్రపంచ విజేతగా నిలిచింది. కానీ ఈ కంప్యూటర్ యుగంలో కబడ్డీ ఆటకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రో కబడ్డీ లీగ్ వచ్చి కబడ్డీ ఆటకు మళ్ళీ ప్రాణం పోసింది. కబడ్డీలో పేరు పొందిన ఆటగాళ్ళు, ఆటగాకి దీర్ఘము లూక్ లావత్తు హలాకి, ఓకే, ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. కబడ్డీలో పేరు పొందిన ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో రాహుల్ చౌదరి, రాహుల్ రాకి దీర్ఘము హాకి హూ కొమ్ము ల్, రాహుల్ చౌదరి అండర్లైన్ చేసుకోండి, చాకౌత్వము ద రాగుడి చౌదరి, రాహుల్ చౌదరి ఎప్పుడూ ముందుంటాడు. రాహుల్ చౌదరి 1993వ సంవత్సరం సంవత్స తాకి సావత్తు సరం సంవత్సరంలో జూన్ 16న ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. ఉత్తరప్రదేశ్ అండర్లైన్ చేసుకోండి, ఊ తాకి తావత్తు రా, ఉత్తర పాకి రావత్తు ప్రా, దాకేత్వం దీర్ఘం దేశ్, ఉత్తరప్రదేశ్. జూన్ 16న ఉత్తరప్రదేశ్లో జన్మించాడు రాహుల్ చౌదరికి 4 అన్నదమ్ములు. వారిలో అతని పెద్దన్న కబడ్డీ బాగా ఆడేవాడు. పే దాకి దావత్తు నాకి నావత్తు, పే ద నా పెద్దన్న కబడ్డీ బాగా ఆడేవాడు. అతడిని చూసి రాహుల్ చౌదరి కబడ్డీ ఆటగాడు కావాలని నిర్ణయించుకున్నాడు. రాకి అనావత్తు నిర్ణయించుకున్నాడు. కబడ్డీలో పేరు పొందిన ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో రాహుల్ చౌదరి ఎప్పుడూ ముందుంటాడు, చెప్పాలి నాతో పాటు. రాహుల్ చౌదరి 1993వ సంవత్సరంలో జూన్ 16న ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. రాహుల్ చౌదరికి 4 అన్నదమ్ములు. వారిలో అతని పెద్దన్న కబడ్డీ బాగా ఆడేవాడు. అతడిని చూసే రాహుల్ చౌదరి కబడ్డీ ఆటగాడు కావాలని నిర్ణయించుకున్నాడు. రాహుల్ కబడ్డీ మీద ఉన్న మక్కువతో చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు. నీ రాకి లావత్తు ర్ల, క్షాకి యావత్తు సున్నా, క్షం నిర్లక్ష్యం అండర్లైన్ చేసుకోండి, నిర్లక్ష్యం చేశాడు. చెప్పాలి నాతో పాటు, రాహుల్ కబడ్డీ మీద ఉన్న మక్కువతో చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు. అలాంటి సమయంలో స్పోర్ట్స్, సో సాకోత్వం దీర్ఘం సోకి పావత్తు, స్పోర్ట్స్ రికి తావత్తు సావత్తు, స్పోర్ట్స్ అండర్లైన్ చేసుకున్నానా. అలాంటి సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కబడ్డీ ఆటగాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టింది. రాహుల్ చౌదరి స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన ఒక
క్యాంపుకు వెళ్ళి కాకి యావత్తు క్యా సున్నా క్యాంపుకు వెళ్ళి అక్కడ తన ప్రతిభను కనపరిచి ఎన్నికయ్యాడు ఎన్నికయ్యాడు నాకి గుడి నావత్తు కా యాకి దీర్ఘము యావత్తు డకొమ్ము ఎన్నికయ్యాడు ఒక క్యాంపుకు వెళ్ళి అక్కడ తన ప్రతిభను కనపరిచి ఎన్నికయ్యాడు క్యాంపుకు ఎన్నికైన తర్వాత రాహుల్ చౌదరి గుజరాత్లోని గాంధీనగర్కు వెళ్ళి అక్కడ కోచ్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ అండర్లైన్ చేసుకోండి ఉదయ్ కుమార్ దగ్గర కబడ్డీలోని మెలకువలు నేర్చుకున్నాడు మళ్ళీ చెప్పండి ఇంకొకసారి రాహుల్ కబడ్డీ మీద ఉన్న మక్కువతో చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు అలాంటి సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ ఆటగాళ్ల కోసం వెదకడం మొదలుపెట్టింది రాహుల్ చౌదరి స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన ఒక క్యాంపుకు వెళ్ళి అక్కడ తన ప్రతిభను కనపరిచి ఎన్నికయ్యాడు క్యాంపుకు ఎన్నికైన తర్వాత రాహుల్ చౌదరి గుజరాత్లోని గాంధీనగర్కు వెళ్ళి అక్కడ కోచ్ ఉదయ్ కుమార్ దగ్గర కబడ్డీలోని మెలకువలు నేర్చుకున్నాడు తన ఆటను మరింత మెరుగుపరుచుకొని నెంబర్ 1 ఆటగాడిగా మారాడు రాహుల్ చౌదరి తన కోచింగ్ ముగియగానే ఎయిర్ ఇండియా జట్టు కోసం కబడ్డీ ఆడేవాడు అలా ఆడుతున్న సమయంలో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయ్యింది పాకి రావత్తు రాకి సున్నా భాకి సున్నా ప్రారంభం అయ్యింది ఈ లీగ్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది 2014లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 1లో తెలుగు టైటాన్స్ టీం తరపున ఆడి టీంను గెలిపించడంలో ఎంతో కీలక పాత్ర వహించాడు మళ్ళీ చెప్పండి అలా ఆడుతున్న సమయంలో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయ్యింది ఈ లీగ్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది 2014లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 1లో తెలుగు టైటాన్స్ టీం తరపున ఆడి టీంను గెలిపించడంలో ఎంతో కీలక పాత్ర వహించాడు అంతేకాదు ప్రో కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు జరిగిన 5 సీజన్స్లో ఇతడు మొత్తం 710 పాయింట్లు సాధించడమే కాకుండా 666 రైట్ పాయింట్లు సాధించి నంబర్ 1 స్థానంలో ఉన్నాడు మళ్ళీ చెప్పండి అంతేకాదు ప్రో కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు జరిగిన 5 సీజన్స్లో ఇతడు మొత్తం 710 పాయింట్లు సాధించడమే కాక 666 రైడ్ పాయింట్లు సాధించి నంబర్ 1 స్థానంలో ఉన్నాడు 2016లో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్లో టీమిండియాను గెలిపించడంలో రాహుల్ చౌదరి ఎంతో కీలక పాత్ర కాకి గుడి దీర్ఘము లాక పాకి దీర్ఘము తాకి రావత్తు కీలక పాత్ర పోషించాడు వరల్డ్ కప్లో టీమిండియాను గెలిపించడంలో రాహుల్ చౌదరి ఎంతో కీలక పాత్ర పోషించాడు ఇండియన్ కబడ్డీ టీం ప్రపంచంలోని అత్యంత బలమైన జట్టు అని గర్వంగా చెప్పవచ్చును
అత్యంత అత్యంత తాకి యావత్తు త్యా సున్నా అత్యంత అత్యంత బలమైన జట్టు అని గర్వంగా చెప్పవచ్చును. ఓకే చిల్డ్రన్, ఈ లెసన్ బాగా చదవండి, చదవడం నేర్చుకోండి. ఇప్పుడు మనము కఠిన పదాలన్నీ మరొకసారి చదువుదాం. ఓకే, వాగ్గుడిస్తేవి నా కోసం దీర్ఘమిస్తేనో ద పాకి రావత్తు ప్రా ద రాకి సావత్తూర్స నలు వినోద ప్రదర్శనలు వినోద ప్రదర్శనలు. ఆరోగ్యంగా ఆ రో రాకోత్వం దీర్ఘము గాకి యావత్తు సున్నాగ్యం గా ఆరోగ్యంగా ఆరోగ్యంగా. దేహ సౌష్ఠవాణ్ణి దాకేత్వం దీర్ఘమిస్తే దేహ సాకౌత్వమిస్తే సౌ స్ట షాకి తావత్తిస్తే స్ట వాకి దీర్ఘమిస్తే వా నా గుడిస్తే నీ నీకు నావత్తిస్తే నీ. దేహ సౌష్ఠవాణ్ణి దేహ సౌష్ఠవాణ్ణి. అద్భుతమైన ఆ భూ దాకి కొమ్మిస్తే దు దూకి భావర్తిస్తే భూతమైన అద్భుతమైన. కాబా డాకి గుడి దీర్ఘము డావత్తు కబడ్డీ కాబడ్డీ కబడ్డీ. ప్రసిద్ధి పాకి దావత్తు ప్రాస గుడిసి దీకి దైవత్తు ప్రసిద్ధి దీకి దావత్తు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ ఆ సున్నా ఆం ధాకి రావత్తు ధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. పాక్ సున్నా పెడితే పం జాకి దీర్ఘమిస్తే జా బ్ పంజాబ్ పంజాబ్. క్రీడా కాకి గుడి దీర్ఘము రావత్తు క్రీడా క్రీడా. కబడ్డీ కా బా డా గుడి దీర్ఘము డావత్తు కబడ్డీ. ఆంధ్ర రాష్ట్రం ఆ సున్నా ఆం ధాకి రావత్తిస్తే ధ్ర రాకి దీర్ఘమిస్తే రా షాకి తావత్తు రావత్తు స్ట్ర సున్నా స్ట్రం ఆంధ్ర రాష్ట్రం. చెడుగుడు చాకేత్వం ఇస్తే చే డా కొమ్మిస్తే డు గా కొమ్మిస్తే గు డా కొమ్మిస్తే డు చెడుగుడు. తమిళనాడు తమిళనాడు తమిళనాడు. ప్రాచుర్యం పాకి దీర్ఘము చా కొమ్ము రాకు సున్నా యావత్తు ప్రాచుర్యం. ఇరాన్ జపాన్ జాపాన్ జాపాన్ ఇరాన్. బంగ్లాదేశ్ బాక్ సున్నా పెడితే బం గాకి దీర్ఘము లావత్తు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్. సమాఖ్య సా మాకి దీర్ఘము కాకి ఆవత్తు సమాఖ్య. స్థాపించబడినది సాకి థావత్తు స్థా పిం చ బాడినది స్థాపించబడినది. కంప్యూటర్ కాకి సున్నా పెడితే కం పాకు కొము దీర్ఘము యావత్తు ప్యూటర్ కంప్యూటర్. ప్రో కబడ్డీ లీగ్ ప్రో పాకి ఓత్వం దీర్ఘము రావత్తు ప్రో కబడ్డీ డీకి దావత్తు ప్రో కబడ్డీ లీగ్ లా గుడి దీర్ఘము గ్ లీగ్ ప్రో కబడ్డీ లీగ్ ప్రో కబడ్డీ లీగ్. ఆటగాళ్ళు ఆకి దీర్ఘము టా గాకి దీర్ఘము లూ లూకి లావత్తు ఆటగాళ్ళు. రాహుల్ చౌదరి రా హా కొమ్ము హుల్ రాహుల్ చాకౌత్వము దా రగుడి రాహుల్ చౌదరి రాహుల్ చౌదరి. ఉత్తరప్రదేశ్ ఊ తాకి తావత్తు రా ఉత్తర పాకి రావత్తు దేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్. నిర్లక్ష్యం నీ రాకి లావత్తు లా క్షాకి యావత్తు సున్నా నిర్లక్ష్యం నిర్లక్ష్యం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ సాకోత్వం దీర్ఘము పావత్తు స్పోర్ట్స్ ర్ టాస్ ర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్. ప్రారంభం పాకి రావత్తు రాకి సున్నా భాకి సున్నా ప్రారంభం ప్రారంభం. పాకి రావత్తు ప్రా రాకు సున్నా రం భాకు సున్నా భం ప్రారంభం. టైటాన్స్ టాకైతం ఇస్తే టై టాక్ దీర్ఘం ఇస్తే టా నాన్స్ ఇన్కి నా సావత్తు టైటాన్స్ టాకైత్వము టా టాక్ దీర్ఘము టా నాకి సావత్తు ఇన్స్ టైటాన్స్. కీలక పాత్ర కాకి గుడి దీర్ఘము లా కా పాకి దీర్ఘము తాకి రావత్తు కీలక పాత్ర కీలక పాత్ర.
అత్యంత ఆ తాకి యావత్తు త్యా సున్నా త అత్యంత 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 ఓకే చిల్డ్రన్ ఈ కఠిన పదాలన్నీ మీరు చదువుతూ ఏమైతే అండర్లైన్ చేసుకున్నామో ఆ పదాలన్నీ చదువుతూ మూడు సార్లు తెలుగు క్లాస్ వర్క్లో చదువుతూ రాయండి ఓకే ఈ వీడియోని 2-3 టైమ్స్ చూడండి చదువుతూ రాయండి అయిపోయిన తర్వాత నాకు ఫోటో తీసి పంపించండి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ